నిజంగా ఈ 13 నెలల కాలంలోనే అక్షరాల ప్రతి పేదవాడికి కూడా మంచి జరగాలి అని చెప్పి ఆరాటపడ్డాం ప్రతి పేదవాడికి కూడా మంచి చేయాలి అన్న తలంపుతో అడుగులు ముందుకు వేశాం ఒక రకంగా చూస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పథకాలన్నీ అని కూడా చూసుకుంటా పోతా ఉంటే ఒక్కొక్కసారి నేనే ఏదైనా పేర్లు ఏదైనా మిస్ అవుతానేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది రైతు భరోసా దగ్గర నుంచి మొదలు పెడితే అమ్మఒడి దగ్గర నుంచి చూస్తే పెన్షన్ డబ్బులు గతంలో 1000 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు 2250 రూపాయలు పెన్షన్ సొమ్ములు ఇస్తా ఉన్నాం గతంలో 44 లక్షలు ఇస్తా ఉన్న పరిస్థితి చూస్తే ఈ రోజు దాదాపు 60 లక్షలు మందికి ఇస్తా ఉన్నాం అవ్వాతాతలకు మత్స్యకార భరోసా విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక గోడు ముద్ద వాహన మిత్ర సున్నా వడ్డీ అక్కచెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ పేదవాళ్లకు చేసే కార్యక్రమం కూడా రేపు నెల 8వ తారీఖున చేయగలుగుతా ఉన్నాము అంటే పేదవాళ్లకు బ్రతుకులు మార్చే విధంగా ఇంగ్లీష్ మీడియం చదువులు కూడా తెప్పించే పరిస్థితికి పోగొలుగుతా ఉన్నాము అంటే 50% రిజర్వేషన్లు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళకే ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు అమలు అయ్యేలా చట్టాలే తీసుకురాగలిగాము అనంటే నామినేషన్ పనుల్లో అయితేనేమి నామినేషన్ పదవుల్లో అయితేనేమి చట్టాలే తీసుకుని రాగలిగాము అనంటే క్యాబినెట్లోనే ఏకంగా ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళకే 60% మంత్రి పదవులు ఇవ్వగలిగాము అనంటే డిప్యూటీ సీఎంలు 5 మంది ఉంటే అందులో 4 ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే ఉన్నారు అనంటే నిజంగా పేదవాడి కోసం అక్షరాల ఈ 13 నెలల కాలంలోనే 43,000 కోట్ల రూపాయలు దాదాపుగా 3,89,00,000 కుటుంబాలకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకే సంక్షేమ పథకాలకు నేరుగా ప్రత్యేక నగదు జమ ద్వారా కూడా నేరుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వగలిగి ఒక్క చోట కూడా కరప్షన్ లేకుండా నేరుగా ఎటువంటి లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా వాళ్ళ చేతుల్లోనే ఇవ్వగలిగాము అంటే నిజంగా వ్యవస్థలో ఈ రోజు గ్రామ స్థాయి నుంచి జరుగుతా ఉన్న మార్పులు గ్రామ వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ అయితేనేమి గొప్ప మార్పులు తీసుకొని రాగలిగాము అంటే నిజంగా ఈ 13 నెలల్లో ఇది చేయగలిగాము అంటే దేవుడి దయా మీ అందరి చల్లని దీవెనల వల్లే చేయగలిగాను అని చెప్పి సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఈ లబ్ధిదారుల జాబితాకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి దాదాపుగా 80,000 పైచిలకు దాదాపుగా 80,000 మంది కుటుంబాలకు ఈరోజు మేలు జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి 24,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టగలుగుతా ఉన్నాం నేరుగా మీ గ్రామ స్థాయిలోనే మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఇది మంచి జరగాలి అనే ఉద్దేశంతో మగ్గమున్న ప్రతి కుటుంబాన్ని కూడా గ్రామ వాలంటీర్లు వచ్చి ఇంటిని చూసి గ్రామ వాలంటీర్లు సర్వే చేసి ఆ తర్వాత ఆ జాబితాను గ్రామ సెక్రటేరియట్లో డిస్ప్లే చేసి గ్రామ సెక్రటేరియట్లో సోషల్ ఆడిట్ కోసం పూర్తిగా అందుబాటులోనే పెట్టి ఆ పక్కనే ఎవరికైనా కూడా అర్హత ఉండి పొరపాటున వాళ్ళ పేరు ఈ లిస్టులో ఒకవేళ లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలనో అని కూడా డీటెయిల్స్ కూడా పెడుతూ ఎవరికైనా ఎక్కడైనా పొరపాటున పేరు లేకపోతే నమోదు చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేయడం కూడా జరిగింది ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసిన తర్వాత ఈరోజు దాదాపుగా 80,000 కుటుంబాలకు మంచి జరుగుతూ ఉంది ఇక మీదట కూడా ఇంకా ఒక నెల కూడా టైం ఇస్తాను ఎవరు కూడా మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలి అని తపిస్తోంది తప్ప ఎలా ఎగరగొట్టాలి అన్న ఆరాటం మన ప్రభుత్వంలో ఎక్కడా లేదు కాబట్టి ఎవరికైనా కూడా ఒకవేళ మగ్గం ఉండి పొరపాటున వారికి ఏదైనా సహాయం అందకపోతే ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు అని చెప్పి మరొక్కసారి నేను భరోసా ఇస్తా ఉన్నాను వెళ్ళండి నిజంగా మీకు అర్హత ఉండి
మీకేదైనా పొరపాటున మీ పేరు ఆ జాబితాలో కనిపించకపోతే నేరుగా గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళండి. వెళ్ళి మా ఇంట్లో మగ్గం ఉంది, మాకు అర్హతలు ఉన్నాయి, పొరపాటున మా పేరు అక్కడ గ్రామ సెక్రటేరియట్ జాబితాలో కనిపించడం లేదు అని చెప్పి మీరు వెంటనే వెళ్ళి నమోదు చేసుకోండి. మళ్ళీ ఒకసారి దరఖాస్తులు కూడా ఇచ్చుకోండి. వెంటనే పరిశీలించి రేపు నెల మళ్ళీ ఈ తేదీ దాకా కూడా టైం ఇస్తాను. రేపు నెల మళ్ళీ ఈ తేదీ లోపల మళ్ళీ వాళ్ళకు కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎవరికైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి సవినీయంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. 1902 1902 అనే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి పొరపాటున రాకపోవడము లేకపోతే ఏదైనా పొరపాటు జరగడము ఎటువంటి సూచనలు ఎటువంటి సమస్యలు ఎవరికున్నా కూడా ఆ 1902 అనే నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు. చేసి వాళ్ళకి ఈరోజు పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాము ఆ నెంబర్కు సంబంధించి కూడా. ఎవరైనా కూడా నమోదు చేసుకోవచ్చు, వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుంటుందని చెప్పి కూడా మరొక్కసారి ప్రతి చేనేత అక్క చెల్లెమ్మకు ప్రతి చేనేత అన్నదమ్మునికి కూడా భరోసా ఇస్తా ఉన్నాను. దీనివల్ల మీకు మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను. మీరెవరైనా జిల్లాల నుంచి ఎవరైనా ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే ఎవరైనా మాట్లాడండి, నేను వింటాను. ఇంకా ఏదైనా సూచనలు సలహా ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి, నేను రాసుకుంటాను. ఇంకా ఏదైనా పొరపాటు ఇంకా ఏదైనా దీన్ని మంచిగా చేయడం కోసం ఏదైనా మెరుగ్గా చేయడం కోసం ఏదైనా మీరు ఏదైనా చెప్తే చేయగలిగే పరిస్థితి ఉంటే అది కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక మాటలో చెప్పాలంటే చేనేత మంత్రి గౌతమ్ మాట్లాడతారు. సార్ ఒక మాటలో చెప్పాలంటే సార్ మీ పాదయాత్ర ఇంకా ఆగలేదు సార్, మీకు కొనసాగుతానే ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మర్చిపోయినా గౌతమ్ చెప్పడం. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అని అంటే అక్టోబర్ 2 నుంచి ఈ ప్రతి చేనేతకు మంచి జరిగించేదానికోసము చేనేతలే కాకుండా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ అంటే ఈ హ్యాండిక్రాఫ్ట్స్ మనకున్న ఈ ఏటి కుప్పాక అయితేనేమి, ఈ కొండపల్లి అయితేనేమి, ఈ బుడితి అయితేనేమి, కలంకారి అయితేనేమి, ఈ తోలుబొమ్మలు అయితేనేమి, ఇటువంటి కళల్లో ఉన్న హ్యాండిక్రాఫ్ట్స్ అయితేనేమి, లేకపోతే ఈ హ్యాండ్లూమ్స్ లేకపోతే ఈ చేనేత హ్యాండ్లూమ్స్ అయితేనేమి, వీళ్ళందరికీ ఒక ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి పూర్తిగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని అంటే ఒక 3 బ్రిడ్జులు దాటాలి. ఒకటి క్వాలిటీ బ్రిడ్జ్, అంటే ఎవరైనా కొనుక్కునేవానికి క్వాలిటీతో కూడిన ప్రోడక్ట్ నేను నాకు వస్తుంది అనే నమ్మకం ఉండాలి కాబట్టి ఆ క్వాలిటీ బ్రిడ్జ్ అనేది ఒకటి దాటాలి. ప్లస్ ఎవరైనా కొనుగోలు చేసేటప్పుడు లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ సమస్యలు పూర్తిగా కూడా మ్యాపింగ్ చేసి ఎలా చేయాలి అనే బ్రిడ్జ్ కూడా దాటాలి. తర్వాత పేమెంట్ బ్రిడ్జ్, అంటే ఎవరైనా కూడా ఆ పేమెంట్ ఇచ్చేటోనికి నేను పేమెంట్ ఇచ్చిన తర్వాత నాకు సరుకు అందుతుంది అనే గ్యారంటీ డబ్బు ఇచ్చేవానికి ఉండాలి. నేను సరుకు పంపించిన తర్వాత నాకు సరుకు పంపించినందుకు డబ్బు వస్తుంది అన్న గ్యారంటీ ఇక్కడ చేనేత కుటుంబానికైనా కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా బ్రిడ్జులన్నీ కూడా అధిగమిస్తూ ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అక్టోబర్ 2 కల్లా తయారు చేయాలి, ఇది అందుబాటులోకి తీసుకుని రావాలి అని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. సాలమన్ దాని మీద పనిచేస్తా ఉన్నాడు. అక్టోబర్ 2 ఆ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తాము. దీనివల్ల చేనేతలకు హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్లకు అందరికీ కూడా ఇంకా మంచి జరుగుతుందని చెప్పి కూడా సవినీయంగా కూడా తెలియజేస్తాము. సారీ.